హలో, నమస్తే అందరికీ. మనం చికెన్ పచ్చడి 2-3 నెలలైనా సరే నిల్వ ఉంచుకోవచ్చు. చేసుకునే పద్ధతి అయితే ఒకసారి చూపిస్తున్నాను. నేనైతే బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. 2.5 కేజీలు ఉంటుంది ఇది. అసలు ఒక్క బోన్ కూడా లేదు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రెష్గా కడిగి అయితే నేను వాటర్ పోయే అంతసేపు పెట్టినాను. నార్మల్గా ఇది మనం నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటే చాలా బెటరు. సో నేనైతే చికెన్ మొత్తం ఇందులో వేసేసి పసుపు ఉప్పు వేయాలి. ఏం వేయద్దు, నూనె అవసరం లేదు, వాటర్ అవసరం లేదు, ఏం లేదు. ఈ 2 వేస్తే చాలు. మంచిగా ఇదేంటంటే ఉడికే వరకు మనం అటు ఇటు కలుపుతూనే ఉండాలి. చూడండి ఏంటంటే వాటర్ కూడా ఇందులో అన్నీ ఎగిరిపోతాయి. ఇందులో ఉన్న వాటర్ కూడా వచ్చేస్తే చూడండి, ఇట్లయితే కలుపుకోవాలి ముందు. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా. మనం ఫంక్షన్స్కి పోయినా అటు ఇటు పోయినా ఏం టెన్షన్ లేకుండా ఇంట్లో పెట్టిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏం అంట లేకుండా ఓ రైస్ వండుకొని పచ్చడితోనైతే తినేయచ్చు. ఇట్లా అప్పుడప్పుడైతే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటకుండా. చూడండి ముక్క అనేది ఇంకా వాటర్ అయితే వచ్చేస్తున్నాయి ఇందులో. నేనైతే మొత్తం వాటర్ వెళ్ళిపోయే వరకు ఇందులోనే ఉంచేసాను. సో వాటర్ పోయిన తర్వాతకి పీసెస్ తీసి అయితే మనము ఇందులో పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో నేనైతే ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే వేసాను. మీరు దాని క్వాంటిటీ బట్టి కొంచెం, నేను ఒక సగం అంటే సగానికంటే ఎక్కువనే పోయండి, నేనైతే ప్యాకెట్ పోసాను. సో ఇవి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మెత్తగా ఉంటే పచ్చడి అనేది మొత్తం పాడైపోతుంది. ముక్క అనేది గట్టిగా ఉంటేనే పచ్చడికి అందము. ఇట్లా ఈ కలర్లో అయితే ఉండాలి చికెన్ అయితే. ఇది మంచిగా నిల్వ ఉంచుకునే పచ్చడి, నిల్వ ఉంచుకునే పచ్చడి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుందని. సో ఇది మొత్తం అయితే నేను ఒక డబ్బాలో వేసుకున్నాను. అన్నీ ఫ్రై అయితే చేసుకున్నాను. చూడండి ఈ కలర్ ఉంటే సరిపోతుంది మనకి. చూడండి పీసుడు ఎలా కలర్ వచ్చేసిందో. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదేంటంటే వాసన పోయే వరకు, స్మెల్ పోయే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనమైతే వేయించుకోవాలి. అదే నూనెలో వేసుకోవాలి. నేనైతే ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను ఇంట్లో. అల్లం నేను ఫ్రెష్గా ఇంట్లోనే యూజ్ చేస్తాను, నేను బయట డబ్బాలు అయితే ఏం కనుకొచ్చుకోను. మంచి స్మెల్ వస్తుంది ఇంట్లోది కాబట్టి. చూడండి ఎలా గోల్తుందో, మంచి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా వేయించుకోవాలి. మాడకుండా గంటతో అటు ఇటు కలుపుతూ ఉండాలి. మనము ఇది మంచిగా స్మెల్ వచ్చినాక ఫ్రై అయినాక మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ మొత్తం ఇందులో వేసుకోండి. వేసుకొని కాసేపు కలపండి. నేనైతే ఆల్రెడీ గరం మసాలా కలిపేసి వేయించుకొని పెట్టుకున్నాను. అందులో ఏం లేదండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, దాచం చెక్క, 2 లవంగాలు, ఇలాచి, ఇదంతా కలిపి పొడి అయితే చేసుకున్నాను. ఈ పొడి ఏంటంటే మనము టేస్ట్ కూడా వస్తుంది. మనం ఎక్కువ మసాలా కూడా వాడట్లేదు ఇందులో. మనము లైట్గా గోల్డ్ కలర్గా వేయించుకొని అది మిక్సీ పట్టుకోవాలి. ఆ పొడి అయితే సరిపడ, నేనైతే సరిపడనే వేయించుకున్నాను. సరిపడ పొడి అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. చూడండి కలర్ కూడా మంచిగా పచ్చడికి ఇప్పుడే కలర్ వచ్చేస్తుంది. మనం ఇందులోనే ఇది ఫ్రై అయిన తర్వాతకి మనము సాల్ట్, తగినంత సాల్ట్, కారము, ఇదేంటంటే ఇది ఫ్రై అయిందని మనకు తెలుస్తుంది, ఆయిల్ పైకి వస్తాయి. సరిపడా ఉప్పు అయితే వేసుకోండి మనము. కారం కూడా మంచిగా గట్టిగా, పచ్చడికి ఏంటంటే కారం బాగుంటేనే పచ్చడికి కూడా మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే సరిపడా వేసాను. ఎల్లిపాయలు పొట్టు తీసి దంచకుండానే వేసినాను. బాగుంటుంది పచ్చట్లోకి వెల్లుల్లి కూడా.
సో ఫైనల్గా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఏంటంటే చల్లారిన తర్వాతకే మనం నిమ్మరసం అనేది పోసుకోవాలి, లేకపోతే అంత టేస్ట్ రాదు. చూడండి ఆయిల్ అనేది ఎట్లా మీదికి వస్తుంది. ఇది ఒక్క 2 రోజులలో మనం ఒక డబ్బాలో పెట్టి పెడితే మంచిగా ఊరుతుంది అన్నమాట పచ్చడి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.